హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం టామ్ ఫేడీ ఏం చెప్తాడంటే షో మీ యువర్ హ్యాబిట్స్ ఐ విల్ ప్రిడిక్ట్ యువర్ ఫ్యూచర్ ఇది చాలామంది నమ్మరు కానీ మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనడానికి మనకి ఇప్పుడున్న హ్యాబిట్సే ఖచ్చితంగా మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇవాళ మనం సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బుక్ సమ్మరీని చూడబోతున్నాం దీని ఆతరు వచ్చేసి స్టీఫెన్ ఆర్కోవి ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి బి ప్రొయాక్టివ్ ఎగ్జాంపుల్కి అమెరికాలో ట్యాక్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినప్పుడు చాలామంది స్ట్రైక్ చేశారనమాట ధర్నాలు చేశారు దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదనే యాంగిల్లో ప్రతి ప్రాబ్లంకి ఏదన్నా ఒక సిచ్యువేషన్ కొద్దిగా మార్పు రాగానే ఆ మార్పుకి రియాక్ట్ అయ్యే వాళ్ళని రియాక్టివ్ పీపుల్ అంటారనమాట ఓకే సో ఆ మార్పుకి రియాక్ట్ అయిపోవాలి ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ తీసుకొచ్చిన చిన్న రూల్ వల్ల వీళ్ళు అప్పటిదాకా ప్రశాంతంగా వెళ్తుంది కదా సడన్గా ఏదో అయిపోతుందని రియాక్ట్ అయిపోతారు అనమాట వీళ్ళని రియాక్టివ్ పీపుల్ అంటారు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొయాక్టివ్ ప్రొయాక్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రూల్ వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి లేదా ప్రాబ్లం ఏంటి దీన్ని నేను ఎలా ఫేస్ చేయాలి ఓకే దీన్ని నేను ఎలా నా బిజినెస్లోకి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అని ఆలోచించేసి దాన్ని నెమ్మది నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు వీళ్ళని ప్రోయాక్టివ్ అంటారనమాట రియాక్టివ్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదన్నా సడన్ చేంజ్ వచ్చిందనుకోండి వాళ్ళు అబ్జెక్షన్లా ఫీల్ అవుతారు ప్రోయాక్టివ్ వాళ్ళు ఆ సిచ్యువేషన్ని నేను ఎలా ఫేస్ చేయాలి ఓకే నాకు ఇది ఒక ఆపర్చునిటీ లాగా నేను ఎలా వాడుకోవాలి నా ఎదుగుదలకి ఇది ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఆలోచిస్తారనమాట సో మీ హ్యాబిట్ రియాక్టివ్ కాకుండా ప్రొయాక్టివ్గా ఏం జరిగినా మన మంచికే దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి ప్రాబ్లం ఏంటి ఇలా ఆలోచించే హ్యాబిట్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో దాదాపుగా ప్రోయాక్టివ్గా ఉంటారు మిగిలిన వాళ్ళంతా రియాక్టివ్గా ఉంటారు ఈ హ్యాబిట్ బాగా అబ్జర్వ్ చేయండి సెకండ్ పాయింట్ వచ్చేసి బిగన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు బ్లూ ప్రింట్ని వాళ్ళ బ్రెయిన్లో పెట్టేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక పెయింటర్ ఉన్నాడు ఈ పెయింటర్ ప్రింట్ ఎలా రాబోతుంది ఓకే నేను ఏమేం చేయాలని చెప్పేసి అతని బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది దాన్ని ఆర్టిస్ట్గా దాన్ని డ్రా చేస్తాడు సో ఆ పెయింట్ అతను ఎక్స్పెక్ట్ చేసినట్టు అక్కడ వచ్చేస్తుంది అలాగే ఒక ఇంజనీర్ ఉన్నాడు ఒక బిల్డింగ్ని కట్టాలనుకుంటున్నాడు ఆ బిల్డింగ్ని ముందు బ్లూ ప్రింట్ వేసుకుంటాడు ఆ బ్లూ ప్రింట్ ఆయన బ్రెయిన్లో ఉంటుంది ఆ బ్రెయిన్లో ఉన్నదని అక్కడ ప్రింట్ తీస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడనమాట సో హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అంతా కూడా ముందే వాళ్ళ బ్రెయిన్లో ఎలా ఉండాలనేది ఫిక్స్ అయిపోతారనమాట సెలబ్రిటీస్ ఉంటారు సెలబ్రిటీ పొజిషన్ అవ్వాలంటే నేను ఎంత కష్టపడాలి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆయన ముందే ఫిక్స్ అయిపోతారు బ్రెయిన్లో దానికి తగ్గట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతారు దానికి తగ్గట్టు వాళ్ళ హ్యాబిట్ మార్చుకుంటారు ఎగ్జాంపుల్కి మీరు మనీ గురించి ఒక గోల్డ్ పెట్టుకున్నారు ఓకే ఎన్ని ఇయర్స్లో ఎంత అమౌంట్ రాబోతుంది అనేది మీ బ్రెయిన్లో పెట్టేసుకోవాలి ఓకే అది వచ్చినప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఇవన్నీ మీ బ్రెయిన్లో ఉన్నాయి అనుకోండి అది బ్లూ ప్రింట్ అనమాట ఆ బ్లూ ప్రింట్కి తగ్గట్టు మీరు ఇక్కడ పనిచేసుకుంటూ పోతారు సో హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో మనకి అవుట్పుట్ రాకముందే వాళ్ళ బ్రెయిన్లో ఆల్రెడీ అది అవుట్పుట్ వచ్చేసి ఉంటుంది అనమాట అంటే వాళ్ళ ఇమాజినేషన్స్ తోటి వాళ్ళు ఒక పెయింట్ వేసుకొని ఉంటారు ఒక బ్లూ ప్రింట్ ఉంటుందన్నమాట సో ఇది కూడా మనకి చాలా చాలా అవసరం మన జనరల్ లైఫ్లో ఇప్పుడు నేను చెప్పినట్టు మనీకి సంబంధించిన ఒక గోల్ పెట్టుకున్నారు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది బ్లూ ప్రింట్ మీ బ్రెయిన్లో ఉండాలి ఓకే మీరు ఒక జాబ్లో వెళ్తున్నారు ఈ జాబ్లో మీరు కంటిన్యూగా ఒక ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ ఉండాలనేది మీరు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి అప్పుడే దాంట్లో ఇంప్లిమెంట్ ఎక్కువగా చేయడానికి దాంట్లో ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట థర్డ్ పాయింట్ వచ్చేసి పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ సో మన దగ్గర చాలా ప్లాన్లు ఉంటాయి అవి ఏది ముందు చేయాలో ఏది ముందు చేయకూడదో లిస్ట్ ఉండదు అనమాట అందుకని అవసరం లేని ముందు చేస్తూ ఉంటాం అవసరం ఉన్న వాటిని వాయిదాలు వేసుకుంటూ ఉంటాం ఇలా పనులన్నీ నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఏం చేస్తారంటే ఫోర్ క్వార్డరెంట్గా వాళ్ళ పనుల్ని డివైడ్ చేస్తారనమాట నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తారు ఫస్ట్ వచ్చేసి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అర్జెంటు ఇంపార్టెంట్ ఏమవుతుందంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయనుకుందాం ఎగ్జామ్స్ ఉందంటే ఇవాళ చదవాల్సిందే అది అర్జెంటు ఇంపార్టెంట్ కూడా దాన్ని వాయిదా వేయడానికి లేదు సో అది ఫస్ట్ ప్రియారిటీ నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేవరకు ఏమవుతుందంటే ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు ఎగ్జాంపుల్కి ఎక్సైజ్ చేయడం క్వాలిటీ నిద్రపోవడం ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కానీ అంత అర్జెంట్ కాదు థర్డ్ కోఆర్డినెంట్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఎగ్జాంపుల్కి ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టాడు వాడికి రిప్లై ఇవ్వాలి ఓకే వాడు బయట తిరుగుతాను రమ్మన్నాడు వాడికి రిప్లై ఇవ్వాలి ఇదంతా కూడా నాట్ ఇంపార్టెంట్ లాస్ట్ క్వార్డరెంట్ వచ్చేసి మనకి సినిమాలు చూడడం ఫోన్లో మొబైల్లో గేమ్స్ ఆడడం టైం పాస్ చేయడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు అర్జెంటు కాదు సో ఇలా మీరు కేటగరైజ్ చేసుకోవాలి కేటగరైజ్ చేసుకొని దాన్ని మనకి ఏది ముందు ఏది తర్వాత అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే ఆ హ్యాబిట్లు మనకి ఫ్యూచర్కి హెల్ప్ అవుతాయి అనమాట హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఈ క్వార్డరెంట్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏదో ప్లాన్ చేసుకుంటారు ఫోర్త్ హ్యాబిట్ వచ్చేసి థింక్ విన్ విన్ ఎఫెక్టివ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఈ పని వల్ల నాకేంటి ఉపయోగం అవతల వాళ్ళకు కూడా ఏంటి ఉపయోగం అని చెప్పి ఆలోచిస్తారు ఎగ్జాంపుల్కి వాళ్ళకి బిజినెస్ చేస్తున్నారు అనుకోండి ఈ బిజినెస్ వల్ల నేను ఎవరితో కలిస్తే నాకు ఉపయోగం వాళ్ళకు ఉపయోగం అనేది ఆలోచిస్తారు సో ఎప్పుడు కూడా విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటారనమాట వీళ్ళు ఎగ్జాంపుల్కి జెఫ్ బిజోస్ అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ బుక్స్ని కస్టమర్కి రీచ్ అవుతూ చాలు అనుకున్నాడు ఓకే సో నాకు ఒక రూపాయి కమిషన్ వస్తుంది వాళ్ళు కూడా బాగా నాలెడ్జ్ తెలుసుకుంటారు తెచ్చుకుంటారు అనేది అతని ఇంటెన్షన్ ఇలా కస్టమర్ బెనిఫిట్ ఎక్కువగా ఆలోచించాడు ఇక్కడ ఏంది విన్ విన్ సిచ్యువేషన్ ఇతనికి ఉపయోగము కస్టమర్కి ఉపయోగం ఇలా ఇప్పుడు అమెజాన్ ఫౌండర్ ప్రపంచంలోనే దాదాపుగా టాప్ ఫైవ్ ధనవంతుల్లో ఒక ధనవంతుడయ్యాడు అంటే ఈ విన్ సిచ్యువేషను ఎప్పుడు కూడా మనల్ని అవతల వాళ్ళని సక్సెస్ చేస్తుంది మనల్ని కూడా సక్సెస్ చేస్తుంది అనమాట ఫిఫ్త్ హ్యాబిట్ వచ్చేసి సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ టు బి అండర్స్టూడ్ వినడంలో మనకి ఐదు స్టెప్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇగ్నోర్ లిజనింగ్ అంటే మనం ఎవరన్నా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే చాలా నెగ్లెక్ట్ చేస్తామన్నమాట వినం సరిగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రిటెండింగ్ లిజనింగ్ సో వాళ్ళు చెప్పేది వింటున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాం థర్డ్ పాయింట్ వచ్చేసి సెలెక్టివ్ లిజనింగ్ వాళ్ళు చెప్పేటప్పుడు మనకు నచ్చిన టాపిక్ మన ఇంట్రెస్ట్ని ఎక్కువగా డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అనమాట దీన్ని సెలెక్టివ్ లిజనింగ్ అంటారు నెక్స్ట్ వచ్చేసి అటెంటివ్ లిజనింగ్ ఏది చెప్పినా వింటారు కానీ ఇంప్లిమెంట్ చేయరు అనమాట లాస్ట్ వన్ వచ్చేసి ఎంపథెటిక్ లీజనింగ్ ఎంపథటిక్ లీజనింగ్ అంటే వింటారు విన్నదాన్ని అర్థం చేసుకుంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఎంపథెటిక్ లీజనింగ్లో ఉంటారు వింటారు అర్థం చేసుకుంటారు ఇంప్లిమెంట్ చేస్తారు సో మనం కూడా ఎంపథెటిక్ లీజనింగ్ అలవాటు చేసుకుంటే మంచిది అంటే వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ముందే దాన్ని ఆపకుండా బోరు సబ్జెక్ట్ కాకపోతే మన లైఫ్కి ఉపయోగపడేదైతే ముందు వినండి దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి సిక్స్త్ హ్యాబిట్ వచ్చేసి సినర్జైజ్ వర్క్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు బీ మోర్ ఎఫెక్టివ్ ఎగ్జాంపుల్కి ఎఫెక్టివ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళొక్కలే పని చేస్తూ వెళ్ళరు ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ ఉంది కార్ల కంపెనీ ఉంది బైక్స్ కంపెనీ ఉంది మొబైల్ కంపెనీ ఉంది ఏదన్నా ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకోండి దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకరికి డివైడ్ చేస్తారు ఎగ్జాంపుల్కి కార్ కంపెనీ తీసుకుందాం కార్లలో మనకి లైట్స్ ఒకరు తయారు చేస్తారు మోటార్ ఒకళ్ళు తయారు చేస్తారు సీట్ ఒకరు తయారు చేస్తారు ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి ఎఫెక్టివ్గా దాని మీద పనిచేస్తాయి అనమాట వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల దాని అవుట్పుట్ చాలా అద్భుతంగా వస్తుంది అనమాట సో హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఎప్పుడు కూడా టీమ్తో పనిచేస్తారు టీమ్తో పని చేపిస్తారు ఒంటరిగా పనిచేస్తూ ఎవరం కూడా సక్సెస్ అవ్వలేము అని వాళ్ళకి తెలుసు అందుకని టీం వర్క్ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారనమాట సెవెంత్ పాయింట్ వచ్చేసి షార్ప్ ఎన్ దస అంటే మనం బ్రెయిన్కి పదును పెట్టడం అనమాట ఎఫెక్టివ్ పీపుల్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఏ ఫీల్డ్లో అయినా ఉండని వాళ్ళు దాన్ని ఇంకా షార్పెన్ చేసుకుంటూ పోతారు వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళ ఫీల్డ్ని ఎగ్జాంపుల్కి ఇప్పుడు సెలబ్రిటీస్ చాలామంది సినిమా హీరోలు ఉన్నారు ఒకప్పుడు ఉన్న యాక్షన్కి ఇప్పుడున్న యాక్షన్కి చాలా మెచ్యూరిటీ వచ్చేసింది అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తగా ఇంప్రూవ్ అవుతూ అన్నమాట వాళ్ళ స్టైల్ కానీ యాక్షన్ విధానం కానీ అలానే మీరు మీ ఫీల్డ్లో ఎఫెక్టివ్గా ఉండాలంటే సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీని నేర్చుకుంటూ ఉండాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం ఎఫెక్టివ్ పీపుల్ వాళ్ళ బ్రెయిన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఓకే మనకి బ్రెయిన్ మీద తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే జస్ట్ జాబ్లో లాగా వండిపోతాం ఓకే ఒక డైలీ లేబర్ లాగా వండిపోతాం ఎప్పుడైతే మన బ్రెయిన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ చేసుకుంటూ ఉంటామో దానితోటి మనం ఫ్యూచర్లో ఇంకా అద్భుతంగా హైలీ ఎఫెక్టివ్ పీపుల్లాగా మారడానికి స్కోప్ ఉంటుందన్నమాట సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనకి లైఫ్లో సక్సెస్ అనేది ఉండదు అనేది మన ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఓకే సో అది చూడండి మీకు ఇంకా ఈ పాయింట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న హైలీ ఎఫెక్టివ్ హ్యాబిట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి బి ప్రొయాక్టివ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఫోర్త్ హ్యాబిట్ వచ్చేసి థింక్ విన్ విన్ ఫిఫ్త్ హ్యాబిట్ వచ్చేసి సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ సిక్స్త్ హ్యాబిట్ వచ్చేసి సినర్జైజ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి షార్ప్ ఎన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా సిరిపడాలని కోరుకోవడంలో మా మణి ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్